తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఏడాది ఏప్రిల్కు సంబంధించిన దర్శన వసతి కోటా స్కెడ్యూల్ విడుదల చేసింది టీటీడీ. సమ్మర్లో తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు టికెట్లు, గదులు, సేవల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అంతేకాదు టీటీడీ వెబ్సైట్ పేరు కూడా మార్చినట్లుగా ప్రకటించింది. టీటీడీ ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవ టికెట్ల కోటా షెడ్యూల్ను రిలీజ్ చేసింది. ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 24వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఈ టికెట్లు విడుదలవుతాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు కూడా అదే రోజున 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. ఇక శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18వ తేదీన ఓపెన్ అవుతుంది. 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా లక్కీ డిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ఫలితాలు ఈ నెల 20వ తేదీన 12:00 విడుదల చేస్తారు. ఇక అంగప్రదక్షిణ టికెట్లను 23వ తేదీన ఉదయం 10 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా బుకింగ్ అదే రోజున 3:00 ఓపెన్ అవుతాయి. మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేస్తుంది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే అధికారిక వెబ్సైట్ పేరును మార్చినట్లు తెలిపింది. గతంలో తిరుపతి బాలాజీ .ap.gov.in అని ఉండగా ప్రస్తుతం టీటీ దేవస్థానం .ap.gov.in గా మార్పు చేసినట్లు చెప్పారు. ఈ మార్పును భక్తులు గుర్తించాలని, ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పును వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్సైట్, వన్ మొబైల్ యాప్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది టీటీడీ.